ఇప్పుడు కుజదోషంలో వేరియేషన్స్ ఏమున్నాయి? ఉత్తమ కుజదోషము, మధ్యమ కుజదోషం, అధమ కుజదోషం. ఇందులో ఉత్తమ కుజదోషం అంటే ఏంటి, జాతకంలో కుజుడు ఉచ్చ స్థానంలో ఉండడం, అంటే మకర రాశిలో ఉండడము, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి స్వక్షేత్రములో, అంటే వృశ్చిక రాశిలో కానీ, అదేవిధంగా మేషరాశిలో కానీ, మకర రాశిలో కానివ్వండి, అదేవిధంగా తన మిత్రక్షేత్రమైనటువంటి అంటే రవికి గురుగ్రహానికి సంబంధించిన క్షేత్రంలో, సింహరాశిలో, అదేవిధంగా ధనుస్సు రాశిలో ఉండడము, మీనరాశిలో ఉండడం. ఈ రాశులలో కుజుడు ఉంటే గనక కుజదోషము ఉత్తమ కుజదోషము అని, అంటే దాని ప్రభావము అంత తీవ్రంగా ఉండదు అని అర్థం. అంటే కుజునికి ఇవన్నీ స్వక్షేత్రం, మిత్రక్షేత్రం. ఇప్పుడు మీరు మీ బంధువులు ఇంట్లో ఉన్నారే అనుకోండి, మీరు వాళ్ళకి హాని చేస్తారా? చెయ్యరు. అదేవిధంగా మీ బంధువులకు తరఫున వాళ్ళు ఉన్నవాళ్ళు, ఎవరైనా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి మీరు ఎలాంటి హాని తలపెట్టరు. అలాగే కుజుడు కూడా స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థానంలో కనుక ఉన్నట్లయితే గనక వారికి ఆ కుజదోషము ఉత్తమ కుజదోషం కిందికి లెక్క. తర్వాత మధ్యమ కుజదోషము. మధ్యమ కుజదోషం అంటే కుజుడు తన యొక్క స్వక్షేత్రంలోనూ మిత్రక్షేత్రంలోనూ ఉన్నా కూడా లగ్నము, సప్తమము, అష్టమస్థానంలో ఉన్నట్లయితే గనక వాళ్ళకి దోషకారి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన మళ్ళీ గ్రహ దృష్టులు ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఉంటాయి, అవి జ్యోతిషాస్త్ర పండితులకు కూలంకషంగా తెలుస్తుంది. ఇక అధమ కుజదోషం అని అంటారు. ఈ అధమ కుజదోషం అంటే కుజుడు తన మిత్రక్షేత్రంలో కానీ, అదేవిధంగా తన స్వక్షేత్రంలో కానీ ఉండకుండా, ఉచ్చక్షేత్రంలో కూడా ఉండకుండా మిగతా ప్రదేశాల్లో, అంటే వృషభ రాశి, మిథున రాశి, అదేవిధంగా కన్యారాశి, తులారాశి, తర్వాత కుంభరాశి, ఈ రాశుల్లో ఉన్నట్లయితే గనక కుజుడు మిక్కిలి దోషకారవుతాడు అని చెప్తారు. అందులోనూ కుంభరాశి కొంచెం ఎగ్జెంప్షన్ ఉందిలేండి. కానీ ఈ మొత్తం మీద కనుక చూస్తే గనక కుజుడు లగ్నము, సప్తమము, అష్టమస్థానం లోపల మిక్కిలి దోషకారవుతాడు. ఇప్పుడు కుజదోషం ఎవరెవరికి వర్తించదు అని చూస్తే గనక ముఖ్యంగా కుజుని యొక్క స్వక్షేత్రమైనటువంటి, మిత్రక్షేత్రమైనటువంటి రాశుల వారికి కుజదోషం వర్తించదు అని అంటారు. అంటే మేషరాశి, అదేవిధంగా కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీనం, ఈ రాశుల్లో జన్మించినటువంటి వారి కుజదోషం వర్తించదు. ఈ విధంగా కుజదోషంలో పరిహారాలు కూడా ఉన్నాయి. కొన్ని నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి కుజదోషం వర్తించదు అని అంటారు. ఆ నక్షత్రాలు ఏవో నేను చెప్తాను, చూడండి.